बिस्मिल्लाह रहमान रहीम मित्रारा अस्सलाम अलैकुम रहमतुल्लाहि व बरकातुहु सर्वलोक प्रभु सर्वेश्वरुडु अल्लाह अंदर पे कूडा शुभालनु शांतिनी कुरिपिंचुनु काक मनमु प्रति रोज कूडा प्रवक्त वारि योक्क ओक प्रवचनान्नि तेलुसुकुंटू उन्नामु दैव प्रवक्त मानवाळ्ळ कोसम वच्चिनटुवंटि मानवुल अंदरि कोसम वच्चिनटुवंटि प्रवक्त मानवाळ्ळ प्रवक्त आयन प्रधानमैनटुवंटि लक्ष्यं एमंटंटे दैवानिकि दग्गर चेयडमु దైవం యొక్క వాస్తవమైనటువంటి భావన ఏదైతే ఉందో అది ప్రజలందరికీ తెలియచెప్పడము మరణానంతర జీవితం పట్ల వారికి ఒక అవగాహన కల్పించడము తీర్పు దినం ఏదైతే ఉందో దాని గురించినటువంటి సమాచారాన్ని ఇవ్వడము ప్రజలందర్నీ ఒక చక్కటి మార్గంలో నడిపించడము ఒక సుందరమైనటువంటి సమాజం యొక్క నిర్మాణం చేయడము ఇది దైవ ప్రవక్తల యొక్క ప్రభావానికి రాకకు ప్రధానమైనటువంటి లక్ష్యమై ఉంటుంది మహాశైలగా దైవ ప్రవక్త ఈ విధంగా తెలియజేసిన ఒక సందర్భంలో ఎవరైతే ఇతరులను మంచి వైపునకు ఆహ్వానిస్తారో వారికి సమానమైనటువంటి ప్రతిఫలం ఇవ్వబడుతుంది ఒక మంచి దైవం కూడా కొరాన్ ఇదే చెప్తాడు తఅవను అలల్ బిర్రి వ తక్వా అంటాడు దైవ భీతికి పాప భీతికి సంబంధించినటువంటి పనుల్లో మంచికి సంబంధించినటువంటి పనుల్లో ఒకరినొకరు సహకరించుకోండి మీరు అంటాడు కాబట్టి ఒక వ్యక్తిని మనము మంచి వైపునకు పిలుస్తున్నప్పుడు మంచి వైపునకు అతను ఆహ్వానిస్తున్నప్పుడు అతను ఆ మంచి చేశాడు అనుకోండి అతనికి పుణ్యం వస్తుంది కానీ ఆ మంచి వైపునకు ఆహ్వానించినందుకు ఆ పుణ్యంలో కొంత భాగం మనకు కూడా వస్తుంది ఉదాహరణకి ఇప్పుడు నేను మీ అందరికీ కూడా ఈ విధంగా ఖురానుకు సంబంధించి అదే విధంగా హదీసులకు సంబంధించి కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటూ ఉన్నాను ఆ కొన్ని మంచి విషయాలు మీరు దాన్ని పాటిస్తున్నారు తద్వారా మీకు పుణ్యం వస్తుంది చెప్పినందుకు నాకు కూడా పుణ్యం వస్తుంది ఏమండి అలాగే మీరు ఇంకొకరికి చెప్తారు వారు దాన్ని పాటిస్తూ ఉంటారు వారికి పుణ్యం వస్తుంది మీరు చెప్పినందుకు మీకు కూడా పుణ్యం వస్తుంది ఎందుకంటే మంచికి సంబంధించినటువంటి పనుల్లో ఎవరైతే ఒకరినొకరు సహకరించుకుంటారో ఒకరినొకరు షేర్ చేసుకుంటారో ఒకరినొకరు ఆహ్వానిస్తూ ఉంటారో ఒకవేళ ఆ మంచిని వారు పాటిస్తూ ప్రయోజనాన్ని పొందుతున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా దానివల్ల ప్రయోజనం పొందుతుంది అంతే కదండి మంచి ఎక్కడైతే ఉందో దాని చుట్టూ కూడా అది మంచి వ్యాపింపజేస్తూనే ఉంటుంది ఒక వ్యక్తి మంచిగా జీవితాన్ని గడుపుతున్నాడు అంటే అతనితో సంబంధం ఉన్నటువంటి అతని యొక్క ఫ్యామిలీ కావచ్చు చుట్టూ సమాజం కూడా అతని ప్రయోజనాన్ని పొందుతుంది కదా ఉదాహరణకు ఒక వ్యక్తి లంచాన్ని తీసుకోవడం మానేశాడండి ప్రజలందరితో చక్కగా నవ్వుతూ మాట్లాడడం మొదలుపెట్టాడు చుట్టూ ఉన్నటువంటి సమాజం దాని నుండి ప్రయోజనం పొందినట్టే కదా మంచి సమాజం ఏర్పడడానికి అది దోహదపడినట్టే కదా అలాగా అతను మరి ఎవరి నుండి ఆ మంచిని గ్రహించాడు అతనికి కూడా పుణ్యం వస్తుంది చేసినందుకు అతనికి కూడా వస్తుంది కాబట్టి ఏది కూడా మనం తక్కువ కాదు మంచిని ప్రబోధిస్తూ ఉండాలి చెడు నుండి వారేస్తూ ఉండాలి తద్వారా మనకు కూడా పుణ్యం లభిస్తుంది సర్వేజన సుఖలో బంతు థ్యాంక్ యూ వెరీ మచ్ వాఖిరుద్దావన అనిల్హందుల్లాహి రబ్బిల్ ఆలమీన్